టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు రావాల్సిన 10 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనుల డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తున్నారని బాధిత కాంట్రాక్టర్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడప జిల్లాకు చెందిన సబ్ కాంట్రాక్టర్ నరసింహారెడ్డి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం హైదరాబాద్లోని మీడియా ముందు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఉదంటపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి 2018లో తాము సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నామని, 50 కోట్ల పనులకు గాను 30 కోట్ల పనులు పూర్తి చేశామని, ఇందులో తమకు రావాల్సిన 10 కోట్ల రూపాయల బిల్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమతో సబ్ కాంట్రాక్ట్ పని చేయించుకుని చివరకు తమకు రావాల్సిన 10 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆఫీస్కి వెళ్తే గేటు వద్ద సెక్యూరిటీతో దాడి చేయించి బెదిరిస్తున్నారని, గత కొంతకాలంగా బెదిరింపులు దాడులతో తనను తన కుటుంబాన్ని భయపడుతున్నారని తెలిపారు. పొంగులేటి మోసాల వల్ల తాము తమ కుటుంబాలు రోడ్డున పడాల్సి వచ్చిందని, చేసిన అప్పులు తీర్చలేక తిండికి లేక కూలి పని చేసుకుంటూ జబ్బున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులిచ్చిన వాళ్ల ఒత్తిడి పెరిగిందని, మేము మా కుటుంబాలు ఆత్మహత్యకు సిద్ధమవుతున్నామని బాధితులు విలపిస్తూ చెప్పారు. పది కోట్ల దాకా రావాలి డబ్బులు మాకు ఇచ్చిన సార్ సుమారు 7 కోట్ల లక్షల దాకా ఇచ్చిండ్రు. మా 10 కోట్ల డబ్బులు రావాలా? మేము సుమారు 30 కోట్ల వరకు చేసినాం సార్, మాకు డబ్బులు రావాలా? ఆ డబ్బులు రాక మేము ఇబ్బంది అయింది. ఫైనాన్షియల్ ఇచ్చేవా సత్వం అంటారు సార్, ఏం చెప్పుకోలేక ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వచ్చినాం సార్. వాళ్ళు ఏమన్నా చిన్నపల్లె దాటిపోరు అంటారు సార్, అసలు లోపలికి ఎంటర్ కనీయడంలే. అన్ని చివరి అంచుల్లో ఉన్నాం సార్, మాకు ఈ 2-3 రోజుల్లో మాకు ఏదన్నా ప్రాబ్లం సాల్వ్ కాకుండా డబ్బులు ఇవ్వకుంటే ఇక మేము మా కుటుంబం మా భార్య పిల్లలు నాకు ఇక్కడ 3 పిల్లలు అందరం మంది అయి చచ్చిపోతాం సార్. మా పిల్లలతో చనిపోలేకున్నాం సార్, మా పరిస్థితి ఎట్టుంది సార్? మా ఎంత సార్ 5-10 కోట్లు డబ్బులు ఆయన ఇచ్చేదానికి ఎంత సార్ 100 కోట్లు పెట్టి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అన్నమాలు చేసుకుంటారంటూ మాకు 5-10 కోట్లు ఇచ్చే మా కుటుంబం రోడ్డు పడకుండా బతుకుతాం కదా సార్? మా విధంగా ఉంది సార్ మా పరిస్థితి. మెంటల్ హాస్పిటల్లో మా పిల్లలకి ఆపరేషన్ జరిగింది సార్, వాడికి కూడా డబ్బులు రిమ్స్ హాస్పిటల్లో కడపలో రిమ్స్ లో చేరించు. అన్ని అన్ని సమస్యలు ఇచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర వర్క్ తీసుకున్నాం సార్. 2018 జూలైలో మాకు అగ్రిమెంట్ ఇచ్చినారు ఆయన. ఆయన ఆయన తమ్ముడు ఇద్దరు కలిసి మమ్మల్ని మాతో డిస్కషన్ చేసి మాకు అగ్రిమెంట్ ఇచ్చినారు సార్. దాని ప్రకారం వాళ్ళు చెప్పిన పనులు అగ్రిమెంట్లో లేనేది కూడా చేపించినారు సార్. వాళ్ళ పనులు అవి కూడా చేసుకుంటూ వచ్చినాం సార్, కానీ డబ్బుల పరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళని పెద్దోళ్ళని మేమేం అడగలేమనే ఉద్దేశంతో రాజకీయ పలుకుబడి వాళ్ళు ఉంది కాబట్టి మేము వాళ్ళ ఆఫీసుకు కూడా అడుగు పెట్టలేకున్నాం సార్. ఈరోజు పరిస్థితి మేము చుట్టుపక్కల తెచ్చిన వాళ్ళ అప్పులతో బాధ పట్టుకోలేక మా పరిస్థితి విషమించింది. మా భార్య పిల్లలు మేము అప్పులు మాకున్ని ఆస్తి ఇండ్లు మొత్తం అమ్మినా కూడా అప్పులు తీర్చలేము సార్. మాకు దయవచ్చి శ్రీనివాసరెడ్డి గారు రాఘవ కన్స్ట్రక్షన్ శ్రీనివాసరెడ్డి గారు మా డబ్బులు మాకు ఇప్పించి మమ్మల్ని బతకరించేటట్టు ఆశీర్వదించమని చెప్తున్నారు. మేము ఈరోజు ఏదైనా చేసుకొని వచ్చినా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ శ్రీనివాసరెడ్డి గారితే బాధ్యత సార్. మాకు ఏ పక్కన ఏ సమస్యలు లేవు, ఆర్థిక పరంగా వాళ్ళ దగ్గర పనిచేసినందుకు నాకు కన్ను పోయింది. నాకు ఈరోజు షుగరు 400 షుగర్ వచ్చింది సార్. వీళ్ళందరికీ చెప్పుకోలేక టెన్షన్తో భయపడి ఏ రోజు పోతున్నాం ఉంటున్నాం అనేది కూడా అర్థం కావడం లేదు.